గ్యాస్ ఇవన్నీ సిలిండర్లు గిలిండర్లు పెట్రోల్ డీజిల్ వాళ్ళే ఉన్నదా అన్ని పెంచి సాగకూడదు. నూనె 150 రూపాయలు అయితే అమ్మకారా అడిగే రాజవాళ్ళు అది మీరు ఇంటర్ మా కాంగ్రెస్ లో దిచ్చిన పర్లేదు కానీ ఎప్పుడైనా చేసిన గంట సేపు కొట్టుకుంటారు అవసరం అయితే వెళ్ళిపోతారు. దాంతకు మించి చేసేది ఏమి లేదు. వీళ్ళని ఏదో బెదిరించో తాళాలు వేసో ఇవాళ ఆప్తేనే కొంచెం భయం అవుతుంది. ఇక్కడ మీరు ఎవరు మనం గొడవ చేయకపోతే కూడా మీరు ఏమన్నారు మీరు నాకు రేటు ఇస్తారో అయ్యో మంచి పక్కకు పిలిచి ఎవరు నాని పక్కకు పిలిచి చెప్తాడు లోపల వాళ్ళందరూ ట్రేడర్లు కలుతారు. ఆడ కుమ్ముకి అయితే నరైంది ప్రజలు మర్చిపోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కొనుగోలు కేంద్రాలను రైతులు పండించిన గిట్టుబాటు ధర లేకుండా అసలు కొనుగోలు కేంద్రాలే బంద్ చేయాలనే ఉద్దేశంతో ఒక జీవో తీసుకొచ్చారు వాళ్ళు. అదేవిధంగా ఇవాళ మన రైతులు పత్తి మీద ఆధారపడి పత్తికి ఎంతో కష్టపడి మందులేసి అన్నేసి కష్టపడి పంట పండిస్తే ఈ మార్కెట్లో కనీసం 6000 ఇస్తే కూడా తక్కువనే 6000 ఉన్నదాన్ని నిన్న 4000 7000 రూపాయలు ఇచ్చే పత్తిని 4500 600 నిన్న ఆన్లైన్లో దళారులందరూ ఇక్కడ కుముక్కాయి పాట పాడుకొని 4600 700 రేటు పెట్టిర్రు. మరి ఇలా నిజంగా చెప్తాను రైతులను ఆదుకునే దిశ లోపల కేసీఆర్ ముందుకు పోతానంటాడు. నీకు రైతుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఇవాళ రైతులను గొడవ ఏడిపిస్తావు నువ్వు. ఇప్పుడు రైతు బంధు అనే పథకం పెట్టి 5000 ఇస్తే ఎకరానికి చిన్నోనికి సంబరపడతారు కానీ సన్న వడ్లు పెట్టుమని ఎకరానికి 15000 20000 నష్టం చేసిండు. మరి ఇది ఈ చేత ఇచ్చి ఈ చేత గుంచుకుంటాడు. ఇంట్లో 2000 పెన్షన్ అంటాడు. ఈ రకంగా గుంచుకుంటా ఉన్నాడు. ఇవాళ అక్కడ ప్రగతి భవన్లో కూర్చున్నాడు. రైతులకు నేను అది చేస్తా ఇది చేస్తా అది అంటాడు. ఓట్లు రాగానే దండుకోవడానికి ఓట్లను తండుకొని మళ్ళీ పవర్లకు ఎట్లా రావాలనే ఆలోచన తప్ప ఆయనకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇలా రైతే రాజ్యం వెన్నుముక్క అంటాడు. రైతులు బాగుంటే నేను బాగుంటా అంటాను. కానీ రైతులను ఆయన వచ్చిన అప్పటి నుండి కూడా గొడవ ఏడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఇవాళ దళారులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ట్రేడర్స్ కూడా కుమ్ముకై ఈ రైతులను అట్టేట ముస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైనా ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు మార్కెట్లు పెట్టి మార్కెట్లో చైర్మన్లు పెట్టిరు. ఎవరి చేతిలో ఏం లేదు. మీరు పైనుంచి ఎంత చెప్తారు అందరినీ దోసుకు తినమని చెప్తా ఉన్నారు వీళ్ళను. కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా పత్తికి కనీస మద్దతు ధర 7000 రూపాయలు ఇవ్వాలి. 7000 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు ఇవాళ ఎంత కష్టపడి ఇలా కరోనా టైంలో కూడా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పంటలు పండించి బయట తిరిగి ఇవన్నీ తీసుకొస్తే నువ్వు ఆ కరోనాతో చచ్చిపోతావని మేము అనుకుంటే ఈ రకంగా నువ్వు మా ప్రజలను చంపుతా ఉన్నావు. ఇప్పటికైనా నువ్వు మారి వీళ్ళని ఎటు చేసి రైతులను ఆదుకునే దిశలో ముందుకురా. లేకపోతే పెద్ద ఎత్తున మేము దీనికి ఇవాళ కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని పార్టీలు నీ భరతం పడతాయి. నువ్వు కార్మికులతోటి నువ్వు రైతులతోటి పెట్టుకుంటే ఈ రైతులతోటి రైతే రాజ్యం అట ఎద్దే వ్యవసాయం పనికిరాదన్నట్టుగా నీ రాజ్యం ఊరిపోతుంది. నువ్వు మంచి చేసి వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళను మంచి వాళ్ళు సంతోషంగా ఉంటేనే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇవాళ నీ కుటుంబం 4 కొడుకు బిడ్డాలు మీరు మంచిగుంటే చాలా మేము కూడా మంచిగా ఉండాలి. బంగారు తెలంగాణ దాంట్లో పెట్టు బంగారు తెలంగాణ కది మేము రోజు ఏడ్చుకుంటూనే ఉంటాను. తెలంగాణ లేదు మనం లేదు ఆ బంగారం అంతా మీ దగ్గరే ఉన్నది. మాకు బంగారం లేకుండా పర్లేదు కానీ మేము బ్రతికే తెలంగాణ మాకు చూపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున నీ భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.